గాదు చెయ్యాలి, కుక్క పని కుక్క చెయ్యాలి, అలా కాకుండా ఒకరి పని ఇంకొకరు చేస్తే ఏమవుతుందో చూపించడానికి వచ్చేస్తున్నారు శకలక శంకర్ అలాంగ్ విత్ స్టీ. అందరికీ నమస్తే లేదు, గుడ్ ఈవినింగ్ లేదు, గుడ్ ఈవినింగ్ లేదు, గుడ్ నైట్ లేదు, ఏమీ లేవు. ఎందుకంటే ఇది కేవలం స్కిట్ కోసం పెట్టుకున్న పాత్ర, ఇంటర్వ్యూ కోసం పెట్టుకున్న అట్మాస్ఫియర్ మాత్రమే. పందికి ప్యాంటు షర్ట్ వేసినట్టుండేవాడు పగలబడి నవ్వించేంత స్టార్ కమెడియన్ అయ్యాడు. వాడెవడో కాదు, మన శకలక శంకర్ గాడు. ఆయనే చెప్పారు కదా గాడంటే దేవుడని, అందుకే అలా అన్న. ఇంకా లాగ్ చేయకుండా స్టార్ట్ చేస్తే ఆయన వచ్చి లాగ్ చేస్తారు. ప్లీజ్ వెల్కమ్ శంకర్ శకలక. చూడండి సార్, మన సూపర్ స్టారు కుమ్మేస్తున్నారు, వన్ సైడ్ ప్యారు ఎర్ర పస్సే గురునా, ఐఫిల్ టవర్ వంగునా. శంకర్ గారు స్పెట్స్ చేయండి, ఎక్స్ప్రెషన్ కనిపించావు మామూలుగానే దొరికిసావు. ఫ్యామిలీ టీము, ఫ్యామిలీతో రావాలని చెప్పాం కదా, ఓకే ఎగేసుకుని వచ్చారండి. ఎన్నిసార్లు చెప్పాలండి ఫ్యామిలీతో వస్తా, ఫ్యామిలీతో వస్తా చెప్తే అర్థం కాదు మీకు. పెళ్ళి ఉంది, ఫ్యామిలీ ఎక్కడి నుంచి వస్తుంది? మీకు పెళ్ళి అయిన తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలండి, ఈ జన్మలో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయలేము సార్. మీ అమ్మ నాన్న కూడా ఉంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీ కదా. వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు కదా, మర్చిపోయాను. పిల్లండి డాడీ మామ్స్. ఇంగ్లీష్ రాదురా, నీకేదో వచ్చినట్టుగా. సరే అడగండి. కన్సిస్టెంట్ గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఎంత ఎత్తుకి ఎలా ఎదిగారు, కారణం ఏంటి? చిన్నప్పుడు మా అమ్మ ఇంటి దగ్గర కాంప్లైంట్ కల్పించింది. మన ఊర్లో సోడిపించావా అంటారా, ఎక్కడో కాంప్లైంట్ అంటారు. అసలు మీరు హైదరాబాద్ ఎలా వచ్చారు? బస్సులో వచ్చాను. బస్సులో కాదా, చిచే నేను డబ్బులు ఇచ్చా వచ్చినా. నాన్నగారు కూడా ఆటో పంచే. వరే ఏం చెప్పాడికి, ఇది ఆట పంచా? కొన్నూరు కదర పంచది ఆట పంచే. ఈ నా కొడుకు తీసిచ్చాడు 2500 పెట్టే ఆట పంచ చెప్పాడికి. మళ్ళీ కంటదాలు పీకొచ్చా నేను. డాడీ నాన్నా, మీరు హైదరాబాద్ రాకముందు ఊర్లో ఉన్నప్పుడు ఏం చేసేవారు? ఊర్లో అంటే ఇస్ గ్రేటెస్ట్ కంట్రీ అండ్ గ్రీన్ సిటీ అండ్ శ్రీకాకుళం సిటీ. ఐ మీన్ ఇస్ ఐ నాక్ అబౌట్ ఇస్ గొరిల్లాస్, మేకల్స్, గొరిల్స్, కుక్కల్స్ ఇన్ టైయింగ్స్ అండ్ క్లీనింగ్స్ అండ్ డైటింగ్స్ అండ్ డేటింగ్స్. బాబు ఇంగ్లీష్ ఏమంటున్నాడు? ఏమి లేదే, ఊర్లో బరగొడ్లు కాచాలాడు కదా, దాని గురించి చెప్తాను. గారిద కొడుకు. అది గారిద కొడుకు కాదు, మీ కొడుకు ఎన్నిసార్లు చెప్పాలి? నేను ఒక్కనే బుక్ చదివి నైట్ అవుట్ చేస్తాను. ఇద్దరు గారిద కన్నా అట్ట గారిద నేను. నాన్నగారు మీరు చెప్పండి, మీ అబ్బాయి స్కిట్లు మీరు చూస్తారు కదా. బుద్ధిందా నీకు? మా అబ్బాయి స్కిట్లు చూడకపోతే ఎవరు స్కిట్లు చూస్తాను నేను? నా కొడుకు స్కిట్ల వల్ల జబర్దస్త్ ఇంత పేరు వచ్చింది తెలుసా? సరే సార్, అంత రేటింగ్ వచ్చిన స్కిట్లో మీ బాగా నచ్చిన స్కిట్ అని చెప్పండి. బాగా నచ్చిన స్కిట్ అంటే మా వాడు ఒకడు కుండ ముఖం వేసుకొని పొట్టుకుంటాడు చూడు, వాడు చేసినాడు. ఇటుపక్క ఇల్లు తీసుకుంటారు, ఇటుపక్క ఇల్లు తీసుకుంటారు, ఆడి తెలకుండా ఈయన పిల్లలకి లైన్ వేస్తుంటారు, ఈడి తెలకుండా ఆయన పిల్లలకి లైన్ వేస్తుంటారు. డాడీ నో డాడీ. సార్ మీ ఓడి పేలి స్కిట్లు ఎప్పుడు చేయాలి సార్? అది మీ ఓడి చేసింది కాదు సార్. ఇంకెవరు చేశారు? అది చంద్రా చేసింది సార్. ఇంకోటి ఉంది చూడు, మ్యాన్సన్ డైలాగ్ పట్టుకున్నాడు, ఈ రోజు నాది రేపు నీది ఎల్లుండి. ఇద్దరు ఒకేలా ఉన్నారు, నాకే తెలుసు నీకే తెలుస్తుంది. నువ్వు కూర్చాను, నువ్వు అరకండి డాడీని మీరు. సరే సార్, మమ్మీని అడుగుదాం. మమ్మీని కూడా అడుగుదాం. అడుగు అడుగు బాబు, నువ్వు అడుగు. మీరు చెప్పండి, మీ అబ్బాయి స్కిట్లో బాగా నచ్చిన స్కిట్ అండి. మా అబ్బాయి స్కిట్లో నాకు బాగా నచ్చిందంటే పంచి కట్టుకుని పవనం చేశాడు కదా, రావణాసులాగా కళ్యాణ్ బాబు మీద. నాకు బాగా ఇష్టం, మా వాడు బాగా చేశాడు, బాగా ఫాలో అవుతాడు. ఇంకోటి చెప్పండి అమ్మా. ఇంకోటి వద్దండి, ఇంకోటి వద్దండి, చెప్పాను దొరికిపోతాను నేను. కరెక్ట్ చెప్తాను ఓకేనా? మమ్మీ చెప్పొద్దన్నా నిన్న. చెప్తాను కూర్చో, బాబు అడుగుతుండీ. అమ్మగారు చెప్తాను మీకు ఎందుకు? మీరు స్కిట్లో మంచి ఇంక లేవేంటండి, అది ఒకటి తప్ప. మా ఓడిని ఎర్రగా బుర్రకుంటాడు కుర్రోడు. ఎవడాడు? సాయిగాడు. చిచ్చి ఆడిగాడు, సీనిగాడు. మా ఓడిని సీనిగాడుని ఆడిముఖం ఈడికి, ఈడిముఖం ఆడికి వచ్చేస్తుంది. ఆడి ఫ్యాన్స్ వచ్చి ఈడ చెప్పేస్తారు, ఈడి ఫ్యాన్స్ వచ్చి చెప్పేస్తారు. చూస్తుంది మీరే కదా స్కిట్ లో, టీమ్ లేదు రౌడ్ తెలీదా మీకు, బాగా అలవాటు అయిపోయిందా? ప్రతి సోదన కొడుకుండా సుధన్ చూసి చంద్రాలు కొట్టు, చంద్రాలు చూసి చంటి కొట్టు, చంటి చూసి రాఘవన్ కొంటారు. యాభై అందరు కలిపి ఒకలా ఉన్నారు. కొంచెం సంపాదన గురించి, జబర్దస్త్కి వచ్చిన తర్వాత ఎంత సంపాదించారు? వారిని పాసుకులు ఆడే సంపాదించినారా సామె, కింద పొట్ట ఒంటి మీద బట్ట తప్ప.
అదేం సార్ మరి ప్రైజ్ మనీ అంత ఏం చేస్తున్నారు బాబు? ప్రైజ్ మనీ బాగా చేసేవాడికి ఇస్తారు బాబు, మా బాబుకి ఎందుకు ఇస్తారు? ఇప్పుడు జబర్దస్త్ లో మీకు ఎవరంటే బాగా ఇష్టం? ఏ రోజా గారు, బి నాగబాబు గారు? రోజా పేరు చెప్పామంటే జాగ్రత్త, నా దాచిల మార్కు, నా పేరు చెప్తే రోజా చేతుల మార్కులు, ఏదో ఒకటి చెయ్యి కరెక్ట్ గా. మరి నాకు కావాలంటే మీ అమ్మా నాన్న సపోర్ట్ కూడా తీసుకోవచ్చు. మమ్మీ వద్ద డాడీ సపోర్ట్ తీసుకుంటా, చెప్ డాడీ ఎవరు తీసుకుంటా? అన్నం తింటాడవా గడ్డు తింటాడవా? అయ్యాట్రా ఏదో ఫ్యామిలీస్ కి ఇట్లంటే లంగబోన్ వేసుకొని వచ్చాను. మరి చెప్పు చెప్పాను, ఏదో చెప్తాడు. ఎక్కడ? ఏం లేదు కానీ ఎక్కడ బాత్రూమ్ దానికి భయపడిపోయి మా తింగరోడ్ ఎరుపాపలకు వెళ్ళిపోయాడు. నన్ను అదే ఊర్లో బంగారాలు బాగా తిప్పాడు కదా మమ్మీతో చెప్తాను. తింగరోడ్ సార్ 40 ఏళ్ళు వచ్చేసి నేను పెళ్ళేప్పుడు సార్ నీకు తెలియదా? నీ చెప్పలేదు అడికే పెళ్లి నా కొడుకు ఎన్ని మాటలు చేశాను అడుగు. శంకర్ గారు మీ పెళ్లి అయిందా? వాడికి పుట్టి 10 సంవత్సరాల లోపల 34 పెళ్లిళ్ళు చేశాను అడికి. శంకర్ గారి పెళ్లి అంటే రోజా గారిని, నాగబాబు గారిని, నన్ను కూడా పిలుస్తారు? పిలిచామండి, కళ్ళలో వాళ్ళు వచ్చేది వెళ్ళిపోయారు. మీరే ఎక్కడ పడుకున్నారు అద్దాలు పెట్టుకొని? పెళ్లి ఎలా చేస్తారు చూస్తావా? నువ్వు నువ్వు లైవ్ లో చూస్తావా? పెళ్లి చూస్తావా? దాడి దృష్టి ఇదే పెళ్లి, ఈ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి కాబట్టి ఆ పెళ్లి అవ్వట్లేదు సార్ మీకు. మరి ఎందుకు ఇరికించావు నువ్వే పెళ్లి పెళ్ళి అని? మీ పెళ్లి గురించి అడిగితే నాకు పెళ్ళి అవుతుంది నాకేం తెలుసు సార్. ఎలాగో కొట్టింగ్ చేసుకున్నాం కాబట్టి క్లైమాక్స్ ముందే అర్థమైపోయింది. డిఫరెంట్ గా ప్లాన్ చేసాం కాబట్టి ట్రైలర్ కాస్త రిలీజ్ చేసేస్తే అదే ఫస్ట్ డెమో చూపించారు కదా, సాంగ్ డాన్స్ చేసి కళాకారులు అన్నారు కదా చెప్పండి. శంకర్ ఫ్యామిలీ థీమ్ స్కిట్ అంటే ఇలా చేస్తాడు, సో ఇంకోసారి అలాంటి థీమ్ ఇవ్వకండి. ఏ థీమ్ ఇచ్చినా చేయలేడు మా వాడు, ఓనే చేస్తాడు. సో జడ్జెస్ శంకర్ గారి టీమ్ కి థీమ్ ఇవ్వడం మా తప్పు అన్నమాట. 100% దీనికి సొల్యూషన్ మీరే తీయాలి. ఇంకా నాగ్ బాబు సార్ బాగుంది, ఓకే కంటెంట్ కొంచెం తగ్గింది. నీదుంటే కొంచెం ఉండాల్సింది, నువ్వేమో టోటల్ సైలెంట్ అయిపోయావు, బట్ ఓకే. రోజా గారు మీ ఫ్యామిలీ బాగుంది, మీ మమ్మీ డాడీ, మమ్మీ కన్నా డాడీ, డాడీ కన్నా మమ్మీ, ఓ ఫుల్ హుషారుతో మాక్సిమం మిమ్మల్ని డామినేట్ చేశారు. డాడీని తిట్టిన ఉండంతా ఒప్పుకోడు, ఏంటి డాడీని తిడతావు అని. మళ్ళీ నీ దగ్గరికి వచ్చేందుకు ప్రేమగా ఉండటం, లాస్ట్ లో డాన్స్ మాత్రం ఫుల్ ఎనర్జీతో చేశారు, ఫన్నీగా వెళ్ళిపోయింది అలా అలా బాగుంది.